నమస్కారం అండి నేను మినీలం నాగేందర్ ఏం చేస్తే ఎందుకేవి సంచులు అడ్రస్ సంచులు పోయే ఎందుకు అంటే ఎండవోసేంటి ఎండ పోషిరం పటిష్టరా ఇల్లు కట్టుకుందాం అవా ఈ పాత ఇల్లు పాత ఇల్లుకి ఇల్లు కట్టుకుందాం మంచిగా ఎందుకు ఇక ఇప్పుడు ఇల్లు ఎందుకే పైసలు కావద్దా లేవా కొన్ని ఉన్నాయి అక్కడికి మొదలైతే సరిపోవా పది ఉన్నాయి ఇరవై లక్షలు అయితే ఇల్లు అవుతుంది పది లక్షలు అప్పు చేస్తే చేసిన రకం మిత్తి రక అవుతుంది ఇక ఒక నాలుగేళ్ళు ఇట్లా పోతు పోదా ఇప్పుడు ఎందుకు వద్దా ఏ కట్టుకున్నా రెండు రోజుల వరకు అప్పుది అప్పు ఏమున్నాయి లోన్ పెట్టుకోవచ్చు ఆయన లోన్ పెట్టుకుంటే లోన్ కట్టద్దా ఏమో అప్పు చేసి ఇల్లు కడితే ఎక్కడ తెగ చేది భూమి కొనుక్కున్నా కానీ ఇంత భూమి పాప అది లక్షలు ఉంటే అత బిగడ భూమి కొనుక్కున్నా కానీ ఇంత పంట పండుతుంది బతు అప్పు చేరుతుంది ఇల్లు వెళ్ళదు అయ్య అది లోరు చెప్తే లోరు అలా కట్టారు దానికి సరే అవ్వ కట్టుకున్నది రెండు నెలల వరకు సరే ఇల్లు కట్టుకోవడం అనేది ఒక మనిషి జీవితంలో ఒక గొప్ప విషయం కానీ ఈ ఇల్లు కట్టుకుంటే ఏ సందర్భంలో మనం కట్టుకోవాలి ఈ ఇల్లు కట్టుకుంటే మనకు ఎటువంటి సమస్యలు లేకుండా మనం ముందుకెళ్ళాలి అంటే మనం ఇల్లు కట్టుకున్నప్పుడు మనకు కట్టే డబ్బులు అనేటివి భారం కాకూడదు కాబట్టి పైసలు ఉన్నప్పుడే ఇల్లు కట్టుకోవాలి అని మన పెద్దలు చెప్తారు పైసలుంటే ఇల్లు కట్టుకో అప్పు చేస్తే పొలం కొనుక్కో అనేది పాత నానుడి మనకున్నది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని పెద్దలు చెప్పేది ఎందుకంటే ఇల్లు కట్టడం అనేది పెళ్లి చేయడం అనేది అవి తిరిగి రాని డబ్బులు అవి మళ్ళీ మనకు రావు కాబట్టి మనం ఏదైనా ఇన్వెస్ట్ చేసామనుకోండి ఏదో వ్యాపారంలోనో లేకపోతే వ్యవసాయం పైననో ఏదైనా చేసినప్పుడు ఆ డబ్బు మళ్ళీ మనకు రూపంగా బయటకు తిరిగి వస్తుంది కాకపోతే ఈ ఇల్లు కట్టడం వల్లను మరియు మనం పెళ్లి చేయడం వల్ల డబ్బులు అనేటివి మనకు రావు అందుకే మన స్థాయికి తగ్గట్టుగా మన అవసరానికి తగ్గట్టుగా ఇల్లు కట్టుకోవడం కానీ పెళ్లి చేయడం మన స్థాయికి తగ్గట్టుగానే చేసుకోవాలి పులుని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు మనం చేసుకోకూడదు ఒకరు ఉరుకుతురు కదా అని మనం దాన్ని బట్టి ముందుకోకూడదు మన అవసరానికి మన స్థాయిని బట్టే మనం ఇల్లు కట్టుకోవాలి పెళ్లి చేసుకోవాలి ఈ అవి తిరిగి రాని ఇన్వెస్ట్మెంట్ ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఇల్లు ప్రతి ఒక్కరికి అవసరమే కాకపోతే అది కొంచెం లేట్ అయినా సరే మనం పైసలు ఉన్నప్పుడు డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే కట్టుకోవడం చాలా ఉత్తమం దీనికి అప్పు చేయకూడదని మన పెద్దలు చెప్తుంటారు అప్పు చేసినట్టయితే మనం ఆ ఇంటికి పైన ఆ ఇంటి పైన కట్టినటువంటి డబ్బు అప్పు మనం భారంగా కలుగుతుంది మనం చేసే వ్యవసాయం కావచ్చు వేరే వ్యాపారం కావచ్చు ఇతరత్ర జాబే కావచ్చు ఏదైనా మనం సంపాదించే సంపాదన వల్ల ఆ ఇంటికి కట్టిన అప్పు పైకే మనం కట్టాల్సి వస్తుంది కాబట్టి మనం ఇల్లు కట్టేటప్పుడు దాదాపు ఎయిటీ పర్సెంట్ అమౌంట్ మన దగ్గర ఉండేటట్టు చూసుకోవాలి లోన్ పెట్టుకోవచ్చు లోన్ పెట్టుకున్నప్పటికీ అది నెలవారీ జీతం కానీ వ్యాపారంలో కానీ మనకు డబ్బులు వచ్చేది ఉంటే మాత్రమే లోన్ పెట్టుకోవాలి అది కూడా లోన్ సిక్స్టీ పర్సెంట్ లోన్ పెట్టు సిక్స్టీ పర్సెంట్ మన దగ్గర ఉండి ఫార్టీ పర్సెంట్ లోన్ పెట్టుకుంటే ఓకే ఇల్లు కొంతమంది ఏంటంటే కమర్షియల్ ప్లాట్లో కానీ అపార్ట్మెంట్లో కానీ కట్టుకుంటాం అలా కట్టడం వల్ల మనకు కిరాయిలు వస్తాయి కదా మన ఆ డబ్బును లోన్ కట్టుకోవచ్చు అప్పు తీరుతుంది అని అంటారు వాస్తవమే అదానికి కూడా మనం ఎప్పుడైతే మనకు కిరాయి వచ్చే అమౌంట్ ఎంత ఉంది దాన్ని క్యాల్కులేట్ చేసుకొని దాన్ని బట్టి మన లోన్ అమౌంటు ఆ కిరాయి వచ్చే అమౌంట్ మందమే ఉంచుకొని కట్టుకుంటే మనకు ఎటువంటి బడ్డన్ ఉండదు కొన్ని సంవత్సరాలు ఆ లోన్ అయిపోయిన తర్వాత మనకు అది సొంతిల్లుగా మారిపోతుంది లోన్ పెట్టుకోవచ్చు కానీ అది మన పరిస్థితిని బట్టి మనం జాబ్ చేస్తున్నామా నెలవారీ దాన్ని కట్టగలుగుతామా అనే దానిపైన మనం ఈ ఇంటిపైన లోన్ తెచ్చుకోవాలి ఒకవేళ మనకు కిరాయి వచ్చే ఇన్ అపార్ట్మెంటో లేదా ఇల్లో అయితే దానికి తగ్గట్టుగా మనకు నెలకు ఎంత అమౌంట్ వస్తుంది కిరాయి ఆ కిరాయికి తగ్గట్టుగా దాన్ని మనం లోన్ అప్లై చేసుకోవాలి మిగతా అమౌంట్ మాత్రం ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి మన దగ్గర కొంత అమౌంట్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఇల్లు కట్టుకోవడానికి మనం ముందుకు వెళ్ళాలి మొత్తం అమౌంటు అప్పు చేసే ముందుకెళ్తామంటే ఇల్లు కట్టుకోవడం పెద్ద భారం అవుతుంది అది అప్పు ఇల్లు కట్టుకొని అప్పులపాలవ్వడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ